మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకున్న వేదవాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు వినాలని మనం చేస్తున్నా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్ధానము కలగవలనని, ఆయన మరణ విషయములోనూ సమాన అనుభవం గలవాడనై, ఆయనను ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరుచుకొని వాటిని అశుద్ధముతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితన అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకునటలేదు. కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందున్న ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించినగాక. ప్రభునందు ప్రియులరా, గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ లేఖను రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రికను మనం చదివినప్పుడు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనం గ్రహించగలం. దేవుని పిల్లలరా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయం సారాంశం ఏమిటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు ఏ మనసును కలిగి ఉన్నారు అని అంటే, ఆయన దీన మనసును కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన జాలి కలిగిన మనసును కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన రక్షించే మనసును కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన తను తాను తగ్గించుకునే మనస్సును కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన జాలి కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని పరిగెత్తుచున్నాను. బహుమానం కోసం మనం పరిగెత్తాలి అని మనకు తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. ఈ 4 మాటలు 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఫిలిప్పి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి యొక్క తండ్రి ఫిలిప్, ఆ ఫిలిప్ గారి పేరు మీద కట్టబడిన పట్టణమే ఫిలిప్పీ పట్టణం. ఆ ఫిలిప్పీ పట్టణంలో దేవుని సేవ చేయగా అనేక ఆత్మలను రక్షించినటువంటి పౌలు మహాశయుడు, దేవుని చేత పట్టబడి దేవుని ఆత్మ చేత మండించబడినటువంటి గొప్ప దైవజనుడు, ఆయన ద్వారా ఇక్కడ సంఘం స్థాపించబడింది. శ్రమలో, కష్టములో, ఆవేదనలో అక్కడ ఒక సంఘాన్ని నిర్మించాడు. ఆ సంఘాన్ని బలపరచడానికే ఈ పత్రికను రాశాడు. అందుకే దీన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, క్రైస్తవ జీవితాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నాడు. ఇదినాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒలింపిక్ గేమ్స్ మనం చూస్తే, స్పోర్ట్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రీడలను మనం చూసినప్పుడు, ప్రతివారు కూడా ఏదో ఒక విధానంలో బహుమానం పొందాలి, గెలవాలి, విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు కూడా వారి వారి దేశం యొక్క పేరును నిలపడానికి, వారి దేశం యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రపంచమంతా చాడడానికి అదొక వేదిక, ప్లాట్ఫామ్, ఒలింపిక్ గేమ్స్. ఆదినాల్లో కూడా చరిత్ర ఆధారంగా అక్కడ జరుగుతున్నటువంటి ఒలింపిక్ గేమ్స్కు ముందే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉండగా చూసినటువంటి పౌలు వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో, ఆ ప్రాంతానికి అర్థమయ్యేటువంటి విధానంలో, అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో ఆయన దీనిని వర్ణిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితము పోరాటముతో కూడినటువంటిది, పరుగు పందెముతో పోలుస్తూ ఉన్నాడు.
పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం యొక్క పరుగు దేని కొరకు అని అంటే బహుమానము పొందవలనని క్రీస్తు యేసు అనే గురి యద్దకు పరిగెత్తుతున్నాము. చాలామంది యొక్క క్రైస్తవ జీవితానికి గురి అనేటువంటిది ఉండదు. గురు లేనటువంటి భక్తి గుడ్డి భక్తి అని చెప్తూ ఉంటారు. పెద్దలైన వారిని మనం చూసినప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను నడిపించేటువంటి నాయకుడు గుడ్డివాడైతే పిల్లలు ఎన్నైనా సరే నాటకాలు వేస్తారు. అందుచేత ప్రియులరా, భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ తండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, తండ్రి హెచ్ఎం అయినా హెడ్మాస్టర్ అయినా అడ్మినిస్ట్రస్ అయినా తప్పనిసరిగా వారందరూ పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాల్సిందే. బిషప్ కొడుకైనా పాదిరి గారు అబ్బాయి అయినా వారు మనసు పొందాల్సిందే. దేవుని వాక్యం వింటున్న వారులరా, నీ జీవితానికి లైఫ్ గోల్ సెట్టింగ్ అనేటువంటిది అవసరం. ఎందుకు నీవు రాణించలేకపోతున్నావు, ఎందుకు నీవు సక్సెస్ రేట్ అనేటువంటిది నీ జీవితంలో లేదు అని అంటే నీకు ఒక గోల్ సెట్టింగ్ అనేటువంటిది లేదు, ఒక అవగాహన అనేటువంటిది లేదు, నీ యాటిట్యూడ్స్ అనేటువంటివి సరిగా లేవు, నీ థింకింగ్స్ అనేటువంటివి ఆలోచనలు అనేటువంటివి సరిగా లేనందువలన నీకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆర్ ప్రిపరేషన్ అనేటువంటిది లేకపోవటం వలన నువ్వు నడిపిస్తున్న సంస్థ కానీ నువ్వు నడిపిస్తున్న సంఘం కానీ నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి నీ స్నేహితులు కానీ నీ యొక్క వ్యాపారం కానీ నీ పరిస్థితులు కానీ వీటిలో సఫలీకృతం అనేటువంటిది చూడలేకపోతూ ఉన్నావు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నీకు ఒక గురి ఉండాలి. గోల్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకు అని అంటే ఈ పరుగు పందెంలో ఇద్దరు ఉంటారు, బాగా పరిగెత్తుతూ ఉంటారు. 100 మీటర్ల పరుగు పందెం, అలాగే 200 మీటర్ల పరుగు పందెం, 500 మీటర్ల పరుగు పందెం, చివరికి 1000 మీటర్ల పరుగు పందెం. ఇందులో ఎవరైతే ముందు పరుగులు తీస్తూ ఉంటారు, పోలీస్ రిక్రూట్మెంట్లో పరిగెత్తే వారిని మనం చూస్తూ ఉంటాం. చాలామందిని మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూడడానికి వెళ్ళాను. వెళితే చాలా లావు ఉన్నటువంటి ఒక కుర్రోడు నడుచుకుంటూ వెళుతున్నాడు. నేను అడిగాను అయిన తర్వాత, అరే బాబు ఎందుకు వచ్చావు నడుచుకుంటూ వెళుతున్నావు అంటే, అతను చెప్పాడా, అయ్యగారండి నేను ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను, ఫస్ట్ ట్రయల్ ఇది, తర్వాత సెకండ్ ట్రయల్కి వస్తాను, థర్డ్ టైం అన్నా కొడతానండి గోలు అని చెప్పాడు. అంటే అతను ఆశ అలాంటిది, ప్రాక్టీస్ లేదు, ప్రిపరేషన్ లేదు. 3 నెలలు కష్టపడతారు, 3 నెలలు చాలా కఠోరమైన దీక్ష చేస్తారు, ఆఫ్టర్ వారు దాని గేమ్లో పాల్పంపులు పొందుతారు. ఏమి తినాలో ఏమి తినకూడదో అది తినరు, ఏమి తినాలో అది తింటారు. తేలికాటి బట్టలు వేసుకుంటారు, దుస్తులు తేలిక వస్త్రాలు ధరిస్తారు. వారి పరిస్థితులు అవన్నీ కూడా లోకానికి బంధుత్వానికి అన్నిటికీ దూరంగా ఉంటారు. కారణం ఏంటి అంటే అంత కఠోరమైనటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి శిక్షణ ట్రైనింగ్ తర్విద అనేటువంటిది వారికి అవసరం. అలా అయితేనే వారు గురి యద్దకు చేరుకుంటారు, విజయాలు పొందుతారు, లేకపోతే పొందలేరు. అంచేత దేవుని వాక్యం వింటున్న వారులారా, రన్ టు విన్. నీ యొక్క జీవితంలో నీ జీవితమే ఒక పరుగు పందెం. యువర్ లైఫ్ ఈజ్ అ రన్నింగ్ రేస్. ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ లైఫ్. గాడ్ హ్యాస్ డిజైన్ టు ఫెలోషిప్. దేవుడు ఒంటరిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని బిడ్డలారు, అనేక మందికి ఒంటరితనం అనేటువంటిది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా జీవించడం, ఒంటరితనం అనేటువంటిది, లోన్లీనెస్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ ఒంటరితనం అనేది అనేక మందిని తినివేస్తూ ఉంటుంది. చాలా కాలం కిందట ఇద్దరు ముగ్గురు సహోదరులు తెలుసు, ఒక 20 సంవత్సరాల కిందట వాళ్ళకి 20 సంవత్సరాల వయసు. మరలా నేను వారిని 25 సంవత్సరాల తర్వాత చూడటం జరిగింది. 45 సంవత్సరాలు వారికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. పిల్లలు చాలా అందగత్తెలు, అందమైన బొమ్మలు, కానీ వివాహం కాలేదు. వారు చెప్పారు, మీకు మ్యారేజ్ అయిందంటే అవ్వలేదని చెప్పారు. చాలా విచారం. చదువు ఉంది, ఎంఎస్సీ చదివారు, ఎంటెక్లు చేశారు, బీటెక్లు చేశారు, కానీ వారి జీవితంలో లైఫ్ గోల్ సెట్టింగ్ సరిగ్గా లేనందువలన
వారి వివాహాలు చేసుకోవడానికి ఇదినాల్లో కట్నాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర పైకం లేదు, డబ్బు లేదు. సో పాప మరి జీవితం అంతా అలాగే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అనేక సార్లు మనం చేయవలసింది చేయకుండా, మన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా దేవుని మీద, దేవుని సేవకుల మీద, దేవుని మీద, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దల మీద రకరకాలైనటువంటి ప్రలాపనలు మనం చేస్తూ ఉంటాం. ప్రియులరా, ప్రియా యవనస్తులరా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. దేవుని వాక్యం వింటున్న మీ జీవితాలలో దేవుడు మీకు ఇచ్చిన సమయం చాలా విలువైంది. దేవుడు మీకు ఇచ్చినటువంటి లైఫ్ చాలా విలువైంది. దేవుడు మీకు ఇచ్చినటువంటి కృప చాలా విలువైంది. మీరు దేవుని దృష్టిలో బలవంతులు, సమాజం దృష్టిలో బలహీనులేమో, లోకం దృష్టిలో బలహీనులేమో, కానీ దేవుని దృష్టిలో మీరు బలవంతులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యువర్ లైఫ్ గోల్ మీద, నీ యొక్క జీవితం యొక్క సెట్టింగ్ మీద నీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. నీ సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాల మీదే, నీవు తీసుకునే డెసిషన్ మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటావో, నీ బంగారు భవిష్యత్తునికి బంగారు బాటలు వేస్తావో, అది నీ చేతిలోనే ఉంటుంది. నీ జీవితంలోకి సజీవుడైన రక్షకుడైన కరుణా సంపన్నుడైన యేసైన ఆహ్వానించినప్పుడు ఆయనలో ఉన్న సకల ఆశీర్వాదాలకు నువ్వు పాత్రుడు అవుతావు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవని దైవ గ్రంథములో తీతు పత్రిక 3:2 రాయబడింది. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీకు బుద్ధి ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఆయన దగ్గర ఉంది, సర్వసంపదలు ఉన్నాయి. ఇంకేం కావాలి నీకు? సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయన యొక్క ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నవి, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలున్నవని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియులరా, మీరు గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నాడు. పరుగు పందెంలో పరిగెత్తూ ఉంటారు. ఒక ఆమె బాగా పరిగెత్తు పరిగెత్తు మరి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో 2 మరి ఆమె ఆ పందెంలో మరి విజయాన్ని సాధించింది. మంచి గోల్డ్ మెడలిస్ట్, బంగారు పతకాలను సాధించగలిగింది. 3వ కూడా ఆమె వచ్చింది, పాల్గొంది. ఆలోచన చేశారు, ఈమెను ఏ విధంగా వాడగొట్టాలి, ఏ విధంగా ఆమెకు విజయం రాకుండా చూడాలి అనేటువంటి ఆలోచన వారు చేశారండి. అప్పుడు ఆమెకు బంగారం అంటే చాలా ఆశ, అందుకే ఒక బంగారపు గొలుసును తయారు చేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేటప్పటికి మొదటి రౌండ్లో బాగానే ఉంది, సెకండ్ రౌండ్లో బాగానే ఉంది, ఫైనల్ రౌండ్ వచ్చేటప్పటికి ఇదిగో ఆమె దగ్గర దగ్గరకు వెళుతుండగా ఆమె కాళ్ళ మధ్యలో ఈ బంగారు చైన్ విసరటం జరిగింది. ఎప్పుడైతే బంగారాన్ని చూసిందో ఒక్కసారి ఆమె ఆగిపోయింది. ఆగిపోయి ఆమె ఆ బంగారపు గొలుసును తీసుకునే టైంలోనే వెనుక ఉన్నటువంటి మరొక స్త్రీ ఆమెను దాటి వెళ్ళి గురు యొద్దకు వెళ్ళిపోయింది. వెంటనే ఆమె జై జెండాను పట్టుకుంది, ఆమె గెలిచింది, ఈమె ఓడిపోయింది. ఏం ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే మరి ఆమె గురి నుండి తొలగిపోయి వెళ్ళవలసిన మార్గం వైపు చూడకుండా ఆమె లోకాశల్లో పడిపోయి ఇదిగో ఈ బంగారపు గొలుసుంటే చాలనుకుంది. తర్వాత ఆమె ఓడిపోయిన తర్వాత స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఆమెకు తయారు చేసినటువంటి అనేక మంది వచ్చారు. అందరూ పరామర్శిస్తూ చెప్తా ఉన్నారు, అబ్బా ఈ గొలుసు మా ఉంటే ఒక 50,000-60,000 ఉంటుంది, దీనికోసం 1,00,000,000 బంగారు పతకాన్ని పోగొట్టుకున్నావు, ప్రపంచంలో 3వసారి నీవు ఇదిగో విజయం సాధించినటువంటి గొప్ప రికార్డుని బ్రేక్ చేస్తావు అనుకున్నాం, కానీ క్షణమాత్రంలో నువ్వు ఇలా ఓడిపోయావు. కారణం ఏమిటి అంటే ఆమె చెప్పింది ఏంటంటే, ఎవరో నాకు తెలియదు ఆ బంగారు గొలుసు నా కాళ్ళ మధ్యకి వేశారు, అది దానికోసం ఒక క్షణం నేను ఆగాను, ఈలోపు నా ప్రత్యర్థి వెళ్ళి విజయాన్ని సాధించింది అని చెప్పింది. ఒక్క అడుగులో విజయాన్ని కోల్పోయినటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎంతో విలువైంది, మానవుని యొక్క సమయం ఎంత విలువైంది, నీకున్న ప్రతిదీ కూడా దేవుడిచ్చినటువంటిది. దేవుని బిడ్డలారా, ఇదిగో పరుగు పందెంలో ఏ విధంగా వారు బహుమానం కోసం పరుగెత్తున్నారో క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో కూడా మనము బహుమానం పొందడానికే పరిగెత్తుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలామంది పరిగెత్తుతూ ఉంటారు, కొంతమంది ఊరికినే పరిగెత్తూ ఉంటారు, చాలామంది
ఉదయకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతాం ఏంటి పరిగెత్తున్నారంటే, జాకింగ్ చేసే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఊరికనే పరిగెత్తున్నామండి అంటారు. వాళ్ళు బహుమానం కోసం పరిగెత్తట్లేదు, శారీర దారుఢ్యాన్ని తగ్గించుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభునంద ప్రియులరా, మరి నువ్వు ఎక్కడికి పరుగు తీస్తూ ఉన్నావు? ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది, ప్రపంచం అంతా కూడా బిజీ లైఫ్లో ఉంది. ఎవరిని కదిపినా బిజీ, ఉద్యోగస్తుని కదిపినా బిజీ, ఉద్యోగం లేని వాడిని కలిపినా బిజీ, ఏమండి పాస్ట్ గారిని కదిపినా బిజీ, విశ్వాసులైన వారిని చూసినా బిజీ, ఎక్కడ చూసినా కూడా బిజీ లైఫ్, బిజీ లైఫ్, బిజీ బిజీ బిజీ, గజి బిజీ అన్నాడు ఒక ఆయన. సాతానుడు అందరిని కూడా బిజీలో పెట్టేస్తూ ఉన్నాడు. ఎంత బిజీ అంటే, ఉదయకాలం ప్రార్థన చేసుకోలేనంత బిజీ, దేవుని వాక్యాన్ని చదువుకోలేనంత బిజీ, దేవుని మందిరానికి వెళ్ళలేనంత బిజీ, దేవుని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేనంత బిజీలో పెట్టేశాడు అపవాది. దేవుడు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఆశీర్వాదము లేకుండా నీవు ఈ లోకములో ఎన్ని సంపాదించినప్పటికీ, ఈ లోకములో నీవు ఎన్ని కావాలనుకుని తిరుగుతున్నప్పుడు కూడా అవన్నీ కూడా వ్యర్థం అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రసంగి తెలియజేస్తున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థము. ఇదిగో ఈ సూర్యుని కింద సమస్తమును కూడా వ్యర్థమని తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న వారులారా, దేవుణ్ణి కలిగిన జీవితాలు, నీవు క్రీస్తుని కూడా నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, పైనన్న వాటిని వెతకండి కానీ క్రిందున్న వాటిని కాదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ లోక భోగములలో, లోక సౌఖ్యము కొరకు, క్షణమాత్రం యొక్క పాపము కొరకు లోకములో మానవుడు తహతహలాడిపోతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను వెంబడిస్తున్న అపవాది, నిన్ను నడిపిస్తున్న అపవాది, నీ జీవితాలను నాశనం చేస్తున్న అపవాది, ఏదో ఒక దినాన ఇదిగో నిన్ను అల్లరిపాలు చేయడానికి, నిన్ను నీ పాపమును వెల్లడి చేసినప్పుడు అది ఎంత భయంకరమైందో నువ్వు ఒకసారి ఆలోచించగలవా? సాతానుడు మధురంగా ప్రారంభించి, సాతానుడు సుఖ సౌఖ్యము కొరకు ప్రారంభం చేసి చివరికి నీ నేత్రాలను మూసివేసినప్పుడు సంసోను బలాఢ్యుడే కానీ, శత్రువులు అనేక మందిని గెలిచాడు కానీ శరీర ఆశను ఏ విధంగా జయించలేకపోయాడు. శరీర ఆశను జయించలేకపోవటం వలన చివరికి అతని సరసాల్లోనికి వెళ్ళినప్పుడు అతని నేత్రాలు ఏ విధంగా తీయబడిపోయినాయో, గుడ్డివాడైపోయాడో. సాతానుడు కూడా ఆత్మ నేత్రాలు మూసేస్తాడు. ఆధ్యాత్మిక నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూసివేసి శరీర సంబంధమైన నేత్రాలు నీకు తెరిచినప్పుడు, శరీర సంబంధమైనటువంటి మానసిక నేత్రాలతో నీవు ఉన్నప్పుడు ఈ లోకము అంతా కూడా రమ్మింగ్గా కనిపిస్తూ ఉంటుంది. లోకం విలువైందిగా కనిపిస్తుంది, దేవుడు తక్కువగా కనిపిస్తాడు, దేవుని బిడ్డలు తక్కువైన వారికి కనిపిస్తారు, దేవుని సావకులు చాలా తక్కువగా నీకు కనిపిస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు దైవజనులు గొప్పవారని చెప్పావు, ఒకప్పుడు దేవుని ప్రేమ గొప్పదని చెప్పావు, ఒకప్పుడు దేవుని పరిచర్య గొప్పదని చెప్పావు, ఒకప్పుడు దేవుని ప్రేమకు సాటి లేదని చెప్పావు, ఇప్పుడు చెప్పలేకపోతున్నావు. కారణం ఏంటంటే, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, లోక మాలిన్యాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు మాధుర్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలతో నువ్వు స్నేహం చేయటం మంచిది, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులతో నీవు ఉండటం మంచిది. నీతో స్నేహం చేసేవారు, నీతో ఉండేవారు ఈ దేనికోసం వచ్చారో నీకు తెలియకపోవచ్చు. నిన్ను మోసం చేసేవారు నీ ప్రక్కన ఉంటారు. రహస్యంగా పాపంలో జీవిస్తూ, రహస్యంగా జీవిస్తూ మనుషులను మోసం చేసేవారు ఉంటారు, దొంగతనం చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, నిన్ను లానా మాటలు ఆడించి దారి తప్పించేవాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమిస్తుందని నటించి నిన్ను తప్పు మార్గంలోకి నడిపించే వ్యక్తులు ఉంటారు. అలాంటి సమయంలో దేవుని అడగాలి, ప్రభువా నాకు అనంత జ్ఞానం దయచేయి నాయన, నాకంత తెలివి లేదు నాయన, తెలివి లేని వాడను, తెలివి లేని దారను, సమయోచితమైన జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు వివేచనను అనుగ్రహిస్తారు, దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎంతో మోసకరమైన పరిస్థితులు ఉన్నాయి. సాతానుడు నిన్ను ఊబిలో దించేస్తూ ఉంటాడు. నాశనకరమైనటువంటి గుంట జిగటగల దొంగ ఊబిలో దిగిపోయిన తర్వాత నువ్వు పైకి రాలేవు, దేవుడు అక్కడే నిన్ను విడిపించేవాడు. అందుచేత దేవుని ప్రేమను లోతుగా రుచి చూసినప్పుడు, దేవుని యొక్క సత్యాన్ని నువ్వు నిజంగా తెలుసుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించాలని ఆశ కలిగినప్పుడు, లోకంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వస్తాయి,
అనేకమైన పరిస్థితులు, శ్రమలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి ఆపోజిషన్స్ అనేటువంటి వస్తాయి. అయినా ధరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవాలని ప్రభు సెలవిచ్చారు. ప్రభు నీతో ఉండగా నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమయం ముందు దేవుని వాక్యం వింటున్న వారులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెదకండి, క్రిందన్న వాటిని వెదకకండి. పైన ఉన్నవాడు దేవుడు, పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధతను మనం వెదకాలి, ఆయన శక్తి, ప్రార్థనా శక్తిని మనం వెదకాలి, దేవుని యొక్క దివ్య శక్తిని మనం వెదకాలి, ఆయన యొక్క నామములో ఉన్న గొప్పతనాన్ని మనం వెతకాలి. దేన్ని వెతుకుతున్నాం ప్రియులారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు రకరకాలైనటువంటి పరుగు పందాలను గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథం 18:46 మనం చూస్తాం ఏలియా యొక్క పరుగును మనం చూస్తూ ఉన్నాం. ఏలియా పల్లెటూరు బోధకుడు. ఏలియాకు తిష్బీయుడు అని పేరుంది. తిష్బీయుడు అంటే అర్థం ఏంటంటే త్రిప్పువాడు. పాపములో నుండి అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారంగా మనం ఉండాలా? శాపములో నుండి అనేక మందిని త్రిప్పేవారంగా ఉండాలి. లోకములో నుంచి దేవుని వైపు అనేక మందిని త్రిప్పేవారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా పరుగు తీస్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే దేవుని కొరకు. ఏలియా జీవితంలో సమస్య వచ్చింది, కరువులు వచ్చినాయి, ఖడ్గం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది. దేనికి భయపడలేదు. దేవుడు దేశమంతా కూడా, సమాజం అంతా కూడా, ప్రజలందరూ కరువులో ఉన్నప్పుడు దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. కాకులు ఏమాత్రం కూడా సామాన్యమైనటువంటి కాకులు కాదు, భయంకరమైన కాకులు అవి. పిల్లలు ఏదైనా తింటా ఉంటే దాన్ని కూడా లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇవి మారు మనసు పొందిన కాకులేమో దేవుని మాట ప్రకారంగా బేకరీకి వెళ్ళటం, అక్కడ ఉన్న రొట్టె ముక్కను తీసి ఇక్కడ వేయటం, మరలా బచ్చరి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ మాంస ఖండం తెచ్చి ఈయన దగ్గర వేయడం, మరొక కాకి వెళ్ళడం, తేవడం, వీటిని కాల్చుకోవడం, ఆ రొట్టెల్లో పెట్టుకుని తినడం, ఎదురుగా కేరుతు వాగుంది, ఆ వాగులోనికి వెళ్ళి మంచినీళ్ళు తాగడం, పండుకోవడం. చుట్టూ కరువు ఉంది, కానీ దేవుని దాసుడు, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలి అని దేవుడు ఎంతగానో పోషించాడు. ఒకరోజు రానే వచ్చింది, కాకులు రాలేదు, కాకులు రాలేదని చెప్పేసి వాటర్ తాగుదామని వెళితే కేరిత వాగు కూడా రాలేదండి. ఈయన అనుకున్నాడు, వాగిట్టాక రాదులే, ఈ సుప్రనాథ్ కాకులు ఇవి రావులే, నాకు ముందే తెలుసు, ఏదో దేవుడు చెప్పాడు అని చెప్పేసి నేను బయలుదేరాను అనుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, నీవు సారెపత్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక వెధవరాలు ఉంచాను, ఆమె నీకు స్పాన్సర్, ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పాడు. చాలా ఆశ్చర్యం. ఒక రోజుకి సరిపడినటువంటి పిండి ఉంది, ఆమె తన కుమారుడు వేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇంతలో ప్రవక్త వెళ్ళినప్పుడు మంచినీళ్ళు అడుగుతాడు. మంచినీళ్ళతో పాటు మొదటప్పని ఇమ్మన్నప్పుడు, దేవునికి ఆ మొదటప్పం ఇచ్చినప్పుడు దేవుడు 3.5 సంవత్సరాల కరువులో ఆ కుటుంబాన్ని పోషించాడు. దేవుని వాక్యం వింటున్న వల్లరా, కోవిడ్ సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని పోషించిన దేవుడు గొప్ప దేవుడు కాదా? భయంకరమైన కరువులో, భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు తన బిడ్డలను కాపాడుతున్న విధానం, కరువులో కూడా సజీవులుగా ఆయన కాపాడుతున్నటువంటి విధానం, కృప చూపుతున్నటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు దేవుడిని మనం ఎంతగానో స్తుతించబద్దలమై ఉంటున్నాం. 2 రాజుల గ్రంథం 5:20 గేహజీ పరుగును మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నయమాని యొక్క కుష్టి వ్యాధిగ్రస్తుడైన నయమాని యొక్క ఆ యొక్క సంపద కొరకు, అతని యొక్క దుప్పట్ల కొరకు, వెండి బంగారముల కొరకు ఆశపడి తన సొంత గురువైనటువంటి ఎలీషా గారిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఇంతలో పిలిచినప్పుడు చిత్తం మహాప్రభు, ఇక్కడే ఉన్నాను నాయన అన్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అని చెప్పాడు. ఇదిగో వెండి బంగారములు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆ వెండి నీతో కూడా నశించిన గాక దేవుడు సెలవిస్తున్నాడు. ఆ నయమానుకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను నువ్వు తీసుకున్న కారణాన నీ కుటుంబంలో కుష్ఠరోగి సర్వకాలము నీ ఇంట్లో ఉంటాడని శపించాడు. ప్రభునందు ప్రియులరా, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? యోధాపత్రిక 1:11 భక్తిహీనుల యొక్క పరుగును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో వీరికి శ్రమ, వారు కయ్యూను మార్గం నడిచిరి, బిలాము మార్గం నడిచిరి. దేవుని బిడలారా, కాబట్టి బిలాము మార్గం నడిచిన వారికి, కయ్యూను మార్గం నడిచినటువంటి వారికి
కోరహ మార్గం నడిచిన వారికి శ్రమని తెలియజేస్తా ఉన్నాడు. చివరిగా మనం చూస్తే నాలుగవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో శానా దయాలు పరుగులు తీసా యేసు ప్రభుని చూసినప్పుడు దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సేవకుడువైన నీవు ఇక్కడికి రావడానికి ఏం ప్రాప్తించను, నువ్వు దేవుని కుమారుడవు, ఇంకా నా సమయం రాలేదే అని దయ్యం ఆయనకు ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. లోకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి మేడి చెట్టు ఎక్కి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. చివరిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ 2వ వచనాల్లో విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఓపికతో ముందుంచబడిన పరుగు పందెములో పరిగెత్తుదామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తీరిక లేని నీ పరుగు ఎందాక, నీ పరుగులో విజయం ఉందా, నీ పరుగులో బహుమానం ఉందా? కొంతమంది ఊరికే పరిగెత్తుతుంటారు, కొంతమంది బహుమానం కొరకు పరిగెత్తుకుంటారు. నీ విశ్వాస జీవితంలో బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండగా శోధన సహించువాడు ధన్యుడు, వాడి జీవక్రీటాన్ని పొందుతాడని దేవుని వాక్యం తెలియచేయుచుండగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమలను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మా యొక్క పరుగులో, తీరిక లేని పరుగులో, తీరిక లేని వ్యాపారం, తీరిక లేని ప్రయాణం, తీరిక లేని ఉద్యోగంలో ఉంటున్నాం, కానీ ఒక క్షణమైనా నేను సమాజంగా స్తుతించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రభువా, తిరిగి నాయన ప్రతిష్ఠించుకొని నీ వైపు చూసినప్పుడు మమ్మలను బహుగా ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక అనారోగ్య అవసరతలన్నింటిని కూడా మీరు తీర్చి అద్భుత కార్యం జరిగించి వారిని ఆశీర్వదించమని క్రీస్తు నామ పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.